రాజమహేంద్రవరం నగర సుందరీకరణలో భాగంగా మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అంటున్నా, మరియు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లడానికి సహాయపడుతున్న నాయకులకు అధికారులకు ముందుగా ధన్యవాదాలు. అయితే సుందరీకరణలో భాగంగా స్థానిక దేవిచౌక్, పుష్కరాల రేవు, ఆర్ట్స్ కాలేజ్ తదితర ప్రాంతాలను ఆకర్షణీయంగా, చూపరులను ఆకట్టుకునే విధంగా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్న మీకు చిన్న మనవి. ఇక్కడ అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే, ఖరీదైన కార్లలో వచ్చే జనం మాత్రమే వచ్చిపోతూ ఉంటారు. వాళ్ల మెప్పు కోసం మీరు ఇదంతా చేస్తున్నారా అని మేము అనట్లేదు, కానీ బానే ఉంది చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరో కూడా స్థానికంగా నివాసం ఉండరు, అలా చూసి వెళ్లిపోతారు. మరి ఇళ్లుండి వాటికి పన్నులు కడుతూ మేము ఎక్కడ తిరిగినా సరే ఇంటికి వచ్చే ప్రాంతాల్లో ఒక్కసారి పరిస్థితి చూడండి. మీకు ఇది కనిపించడం లేదా? వర్షం వస్తే చాలు మునిగిపోయే రోడ్లు, సరిగా పనిచేయని డ్రైనేజీలు. ఇది బాలాజీపేట దగ్గరలో ఉండే పరిస్థితి. ఇంతకంటే ఘోరం ఏంటంటే, మారంపూడి సెంటర్లో మీరు ఒక్కసారి గమనించినట్టయితే, అంటే మీరు ఇప్పటివరకు చూడలేదు, ఎందుకంటే ఎన్నిసార్లు స్థానిక రూరల్ మండల ఆఫీస్కి వెళ్ళినా అక్కడ అధికారులు మీకు మేము చేస్తామని హామీ ఇచ్చినా, మీరు చూస్తున్న విజువల్ చూసారుగా, రోడ్డు ఎలా వెళ్తారు, కనీసం నడవడానికే దారి లేదు. అదేమైనా దూరంగా ఉందా అంటే, మారంపూడి సెంటర్లోనే కేవలం మారంపూడి జంక్షన్కి 100 మీటర్ల వ్యవధిలోనే ఇంత ఘోరమైన సుమారు 6 అడుగుల పైమాటే గొయ్యపడిన ప్రాంతాన్ని మీరు అలా ఎందుకు వదిలేశారు? కనీసం జనం నడవటానికి కూడా వీల్లేని ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ఈ ప్రాంతం మీకు కనిపించడం లేదా? అంటే ఇక్కడ నివసించే వాళ్ళు మనుషులు కాదా? అదేవిధంగా మీరు చూస్తున్న డ్రైనేజ్, ఇది హుకుంపేట్ సెంటర్లో ఉన్న మేజర్ డ్రైన్. పుడుకు తీసే ఖాళీ కూడా, పొంగి తీయించే ఖాళీ కూడా నాయకులకు లేకపోవడం శోచనీయం. ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం ఆదమరిచి కొంచెం రోడ్డు దిగితే సుమారు 5-6 అడుగులు గోతు లోపల పడిపోయే పరిస్థితి. ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు మీకు? అంటే ఇక్కడ నివసించే వాళ్ళు ఎవరు? ప్రజలు కాదా? ఈ పూడికి తీయకపోవడం వల్ల బాలాజీపేట రామకృష్ణనగర్ ఏరియాల్లోని చాలా ఏరియాలు ఒక్క 10 నిమిషాలు గట్టిగా వర్షం వస్తే రోడ్లు జలాశయాలను తలపిస్తున్నాయి. ఏదైనా అర్జెంట్ ఉండి ఆ రహదారిలో ప్రయాణం చేయాలంటే మీరే చూడండి ఆటో ఎంత లోతు నీటిలోంచి వస్తుందో. ఇది రెగ్యులర్ గా జరిగేది, మరి మీకు ఎందుకు కనిపించడం లేదు? అధికారులేమో నాయకుల మెప్పు కోసం అలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం స్టేట్మెంట్స్ ఇవ్వడం, ప్రజల దగ్గర హడావుడి కోసం మేము అది చేసాం, అక్కడ పర్యటన చేసాం, ఇక్కడ పర్యటన చేసాం, ఇవన్నీ చేయించేస్తాం నాయకులు చెప్పడం, రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తూనే ఉన్నా ప్రజల బాగోగులు పట్టించుకొని వీళ్ళని, అదే మిమ్మల్ని ఏమన్నాలో మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఇది ఇబ్బంది పడుతున్న ప్రజలుగా మా మనసులోని భావన మాత్రమే, దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరి ఒక ముఖ్య విన్నపం ఏంటంటే, జనాలు చూసే చోట కాదు, జనాలు నివసించే చోట అభివృద్ధి, వారి ఆలనా పాలనా చూస్తే నిజమైన నాయకులని మీరనిపించుకుంటారు, నిజమైన అధికారులని అధికారులు అనిపించుకుంటారు. అంతే తప్పించి చూసేవాళ్ళ మెప్పు కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారా, లేదా ఎప్పుడూ నివసించే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా అనేది ఈ ప్రశ్నకు సమాధానం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మేం ప్రశ్నించట్లా, ఎందుకంటే మీకు తెలుసు నాయకులకు కావచ్చు అధికారులకు కావచ్చు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాడు మీకు తెలుసు, మీరేం చిన్నపిల్లలు కాదు. ఒక్కసారి మా గురించి ఆలోచించి వేలాది కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో మేము అనుభవిస్తున్న దుర్భర జీవితం నుండి విముక్తులు కలిగించేలా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి, వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్, ఓపెన్ ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్, బంగ్లాస్, ఎడ్యుకేషన్, రిక్రియేషన్. ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్. అవర్ ప్రాజెక్ట్ ఎమినిటీస్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, రెస్టారెంట్, లాంజ్ ఏరియాస్, లైబ్రరీ, ఆర్ఓ ప్లాంట్, కిడ్స్ కారిడార్. ఎస్ఎస్ డెవలపర్స్, 100% వాస్తు, 24/7 సెక్యూరిటీ విత్ సిసి కెమెరాస్. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.